నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. నందమూరి తారక రామారావు స్క్రీన్ మీద హీరో మాత్రమే కాదని, రియల్ హీరో అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఒక్క చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి తామందరం కష్టపడి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, టీడీపీ నేతలు తాళ్లపాక రమేష్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, రేవతి, తిరుమల నాయుడు, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, కానీ ఆ మనుగడ సాగలేదు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీకి మూలాలు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక స్లోగన్. అదే కాదు, ఈ పార్టీ సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చాయి. ఆడబిడ్డల కోసం ఆస్తుల్లో సగభాగం కావచ్చు, పావర్టీ ఈ పేదరికం పోవడం కోసం ఇల్లులు, సొంత ఇల్లులు ఉండేటట్టు ఆ రోజుల్లో తాతాకు ఇల్లులు ఉండేవి, పక్క గృహాలు ఉండాలనే ఆలోచన వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి తిండికి బట్టకి నీడ కోసం మనిషి ఒక డిగ్నిటీ ఉండాలి, మానవత్వం అని ఆ రోజుల్లో సంస్కరణలు తీసుకొని వచ్చిన వ్యక్తి. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి రైతు వెన్నెముక. రైతుకి ఆ రోజుల్లో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకపోయినా కరెంట్ అనేది నీళ్ల కోసం ఒక హార్స్ పవర్కి 50 రూపాయలు లెక్క తీసుకొని వచ్చిన రైతుకి డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ తెచ్చింది ఎన్టీ రామారావు గారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాగానే 9 నెలల్లో పార్టీ స్థాపించి 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఒక స్క్రీన్ పైన హీరోయే కాదు, రియల్ హీరో. తెలుగు వారి ఆత్మగౌరవం ఆ రోజు మద్రాసీయులు అని చెప్పుకోబడుతున్నాం మనం. ఢిల్లీలో మన గౌరవం అనేదే లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, పార్టీ కోసం శ్రమిస్తూ రిటైర్ అయిన వాళ్ళందరికీ కానీ ఈరోజు మేము వాళ్ళందరికీ సత్కారం చేసుకుంటున్నాము, సన్మానం చేసుకుంటున్నాము. వాళ్ళ త్యాగాలు, వాళ్ళు చేసిన కష్టానికి ఈరోజు వాళ్ళకు మేము గుర్తిస్తున్నాము. ఇదే తెలుగుదేశం యొక్క సాంప్రదాయం. ఈరోజు అన్ని దగ్గర తెలంగాణలో ఈరోజు ఆవిర్భావ దినం అక్కడ జరుపుతున్నాము. అదేవిధంగా అన్ని హెడ్ క్వార్టర్స్లో కానీ, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నాము. ఈరోజు నగరంలో ఉదయం నుంచి ఎక్కడెక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయో అక్కడక్కడ మేమందరం పోయి ఆడ పూలమాలు వేసుకొని మేము స్మరించుకొని ఘన నివాళులు అర్పించుకొని ఈ యొక్క రాబోయే రోజుల్లో కానీ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో అందరం పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు నిరంతరం ఉంటున్నారు. ఇది నిజంగా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాకు చాలా సంతోషం ఇస్తుంది. అదేవిధంగా ప్రజల ఆదరణ ఆశీస్సులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళ ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కార్యకర్తలు నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసం నాయకులు మారొచ్చు కానీ నాయకుల్ని తీర్చిదిద్దే క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు ఎప్పుడు వెన్నెంట్లు తెలుగుదేశం పార్టీకి ఉంటున్నారు. ఇది నిజంగా మీ అందరినీ అభినందన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో రేపు సంవత్సరం మనందరం కూడా మన నాయకుడు, ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదనుకో ప్రతి ఒక్కరు కూడా మన వంతు ఎంత కృషి చేయాలో అంత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.